వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఆదిశంకర్ల విరచితమైన నారాయణ స్తోత్రాన్ని తిలకిద్దాం. ఆ శ్రీమన్నారాయణుని కృపను పొందుదాం. Thank you.
సంవత్సరంలో ఒక్కో మాసమందు ఒక్కొక్క ప్రయోజనాన్ని భగవంతుడు సమకూర్చాడు. ఇప్పుడు మనం ఆశ్వయుజ మాసంలో ఉన్నాం కనుక ఆశ్వయుజ మాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. అజిన దండక మండలు మేఖల రుచిర పావన వామన మూర్తయే మిథ జగత్ ప్రీతయే జితారయే నిగమ వాక్పతయే వటవే నమః. ఆ దివ్యమైనటువంటి వామనమూర్తి యొక్క వైభవము వర్ణన ఇక్కడ మనకు ఈ శ్లోకంలో కనబడుతున్నాయి. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి ఈ లక్షణాలు ఒక శుద్ధమైనటువంటి దివ్యమైన తేజస్సుతో కూడినటువంటి ఒక బ్రహ్మచారికి కావలసిన లక్షణాలుగా మనకిక్కడ కనబడుతూ ఉన్నాయన్నమాట. బ్రహ్మచారికి నాలుగు లక్షణాలు ముఖ్యంగా ఉండాలట. ఒక్కొక్క ఆకారాన్ని చూడగానే ఈయన ఈ విధమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు అని మనం చెప్పచ్చు. బ్రహ్మచారిని చూడగానే ఎలా చెప్పాలి అంటే, మొట్టమొదటి లక్షణం అజినం, అంటే కృష్ణసార మృగ చర్మధారి అయి ఉంటాడనమాట. అందుకని కృష్ణాజనం అంటారు దాన్ని. అజనం తర్వాత దండం, బ్రహ్మచారికి ఈ పాలాస దండం అనేటువంటిది ఒక అలంకారం అన్నమాట. అదేవిధంగా కమండలం, ఈ పానపాత్ర, ఈ తాగడం కోసం అని చెప్పేసరని, ఆచమనాదుల కోసమని, ఇతర విధుల కోసమని ఈ పానపాత్రను ఎప్పుడు ధరించుండాలి, దాన్నే కమండలు అని చెప్పేసి అంటుంటారు. నాలుగవది మేఖల, అంటే దర్భపోచలతో పేర్చబడినటువంటి నడుముకి కట్టుకునేటువంటి త్రాటిని మేఖల అని చెప్తారు. ఈ నాలుగు బ్రహ్మచారికి కావలసినటువంటి లక్షణాలు అన్నమాట. అవి చూడగానే ఈయన బ్రహ్మచారి అని తెలుస్తుంది అన్నమాట. ఇది మన ప్రాచీన సంప్రదాయ విధానం. ఏ బ్రహ్మచారికైనా ఇవి తప్పవు. అదేవిధంగా మనకి ఆది బ్రహ్మచారిగా మనకు చక్కగా ఒక ఆదర్శమూర్తిగా మన ముందు నిలబడినటువంటి ఆ మహనీయుడు వామనమూర్తి. అందుచేత వామనమూర్తి యొక్క లక్షణాలలో ఈ నాలుగింటిని చెప్తున్నారు మనకి. అలాగే రుచిర పావన వామనమూర్తయే, చూడటానికి చక్కని రూపం, తేజోవంతమైనటువంటి రూపం. అదేవిధంగా బ్రాహ్మీ తేజస్సు అంతా కూడా ఏకీభూతమై మూర్తించినటువంటి ఆ దివ్యమైన వామనమూర్తి. అలాగే మిథ జగత్ ప్రీతయే, జగత్తులో ఆయనంటే ఇష్టపడనటువంటి వాళ్ళు ఎవరూ లేరట. అందుకని సమస్త జగత్తుకు కూడా ప్రీతిని కలిగించేటువంటి వాడు. జితారయే, అరిశబ్దానికి శత్రువు అని అర్థం. ఈ శత్రువు బాహ్య శత్రువులు కావచ్చు, అంతఃశత్రువులు కావచ్చు. దేవతలందరికీ శత్రువులైనటువంటి బలిచక్రవర్తి మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా ఆయన జయించాడు కాబట్టి జితారి, అంటే శత్రువులను జయించినటువంటి వాడు. అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి ప్రతి వాళ్ళు కూడా అంతఃశత్రు షట్కం, అంటే మన యొక్క హృదయంలో ఉండేటువంటి ఆరుగురు శత్రువులు ఎవరంటే, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటువంటి ఈ ఆరుగురు శత్రువులను జయించినటువంటి వాళ్ళు బ్రహ్మచారులు. ఈ బ్రహ్మచారులందరికీ కూడా ఒక తొలి బ్రహ్మచారి అయినా కనుక ఆ విధంగా జితారయ్యి అనేటువంటి విశేషణం. ఆ పైన నిగమ వాక్పతయే, సమస్త వేదవాక్యములకు కూడా ఆయన పతి, ఈశుడు, అధిపతి. వటవే నమః, ఆ మహాద్భుతమైనటువంటి ఆ బ్రహ్మచారికి నమస్కారము అని మనం భావించుకుంటే మనం పొందనటువంటి విజయం అంటూ ఉండదు జీవనంలో. అందుచేత ఈ ఆశ్వయుజ మాసంలో బ్రహ్మచారి అయినటువంటి ఈ వామనమూర్తిని, ఈ ఉపేంద్రుని మనం స్మరించుకోవాలి అని మనకు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఇక ఆశ్వయుజ మాసంలో రెండవ విశేషం ఏమిటంటే, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మనకి జరుగుతూ ఉన్నవి. దశమహావిద్యలలో మనం స్మరించుకోదగినటువంటి మరొక ముఖ్యమైనటువంటి రూపం ఏంటంటే రాజమాతంగేశ్వరి రూపం. ఈ రాజమాతంగేశ్వరి రూపాన్ని శ్యామలా రూపము అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఈ శ్యామలను రాజశ్యామల అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాజశ్యామల అమ్మవారు లలితా పరమేశ్వరికి
ఆవిడ సాక్షాత్తు మంత్రిని అని వ్యవహరిస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క విభూతే శ్యామలాంబ కూడా, కానీ మంత్రినిగా ఆవిడ కనబడుతూ ఉంటుంది, వారాహీదేవిగా కూడా కనబడుతూ ఉంటుంది, ఇలా అనేక రూపాల్లో కనబడుతూ ఉంటుంది. అటువంటి దివ్యమైన రూపాల్లో ఈ రాజమాతంగేశ్వరి రూపం, మాతంగీం మోహనాంగీం మధుమద ముదితాం ఘూర్ణమానాక్షిగ్మాం విద్యుద్వక్త్రాం కదంబ ప్రసవ పరిలసద్వేణికాం ఆత్తవీణాం బింబోష్ఠీం రక్తవస్త్రాం మృగమద తిలకాం ఇందురేఖావతంసాం కర్ణోద్యచ్చంకపత్రాం కఠిన కుచభరాం నౌమితాం శ్యామలాంబాం అని ఆ అమ్మవారిని శ్యామలాంబగా మనం భావించుకుని స్తుతించుకోదగినటువంటి మాసం ఈ ఆశ్వయుజ మాసం అన్నమాట. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను చూద్దాం. ఈరోజు 8వ తేదీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో సప్తమీ తిథి మూలానక్షత్రం శనివారం. అమ్మవారికి అత్యంత హితకరమైనటువంటి మూలానక్షత్రయుక్తమైనటువంటి ఈ తిథిలో మనం ఉన్నాము. ఇక్కడ సరస్వతి సమర్చనకి చాలా శ్రేష్టమైనటువంటి సందర్భం ఇది. అలాగే మనకు తిరుమలలో జరుగుతున్నటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి ఈ వాహన సేవలతో కూడిన బ్రహ్మోత్సవాలలో ఈ రోజున ప్రాతకాల వాహనంగా హనుమద్వాహనం మీద ఈ స్వామివారు, మలయప్ప స్వామివారు 4 మాడవీధుల్లో సంచారం చేస్తారు. అలాగే రాత్రి వాహనమైనటువంటి గజవాహనం మీద స్వామివారు భక్తజన సందోహాన్ని అనుగ్రహిస్తూ ఈ 4 మాడవీధుల్లో వారు సంచారం చేస్తారు. ఇవి వాహన సేవా విశేషాలైతే, మధ్యలో హనుమద్వాహనానికి గజవాహనానికి మధ్యలో ఒక విశేషమైనటువంటి వాహన సేవ ఈ రోజున మాత్రమే ఉంటుంది. అదేంటంటే సువర్ణరథ రంగడోలోత్సవం అని చెప్పేసి అంటారు. సాక్షాత్తు మేరు పర్వతమే కదలి వచ్చింది, ఆ స్వామివారిని మోసుకొని పోతూ చక్కగా ఆ 4 మాడవీధుల్లో అందరికీ దర్శనం ఇవ్వడం కోసం అని చెప్పేసి అనేటువంటి భావన కలిగేటువంటి విధంగా అత్యున్నతమైనటువంటి సర్వాంగ సుందరంగా అలంకరింపబడినటువంటి ఆ స్వర్ణరథాన్ని అధిరోహించి స్వామివారు ఈ తిరుమాడ వీధులలో సంచారం చేస్తారు. అది సాయంకాల వేళ జరిగేటువంటి ఒక విశిష్టమైనటువంటి వాహన సేవ అన్నమాట. ప్రతిరోజు కేవలం 2 వాహన సేవలే ఉంటాయి, ఈరోజు మాత్రం స్వర్ణరథ వాహన సంచారం కూడా ఉంటుందన్నమాట. ఇవి ఈనాటి తిథి విశేషాలు. భారతీయ జీవన విధానము, భక్తి మార్గము మొదలైన వాటిని సమన్వయం చేసినవే మన అష్టాదశ పురాణాలు. ఆ శ్లోకాలలో ఉన్న అంతరార్థాన్ని పురాణ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. స్వామి తీర్థం స్వామి తీర్థం స్వామి తీర్థమితి ద్విజాః త్రిపఠంతో నరాయేవం యాస్యంతి బ్రహ్మణః పదం. స్కంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో 13వ అధ్యాయంలో 62వ శ్లోకం ఇది. అపూర్వమైన మహానుభావుడైన వ్యాసుని చేత విరచింపబడిన గొప్ప శ్లోకం ఇది. ఒకనొకప్పుడు సరస్వతీదేవి తానొక నదిగా మారి ప్రపంచంలో ఉన్న అందరినీ ఉద్ధరించి అందరికంటే తానే గొప్ప నది అనిపించుకోవాలనే కోరికతోటి బదరీ వెళ్ళి తపస్సు చేసింది. ఆ సమయంలో అక్కడికి పులస్త్య ప్రజాపతి వచ్చాడు. ఆ పులస్త్య ప్రజాపతి అమ్మవారి దగ్గరకు వచ్చి, నాకు కాస్త స్నానానికి నీళ్ళు ఇమ్మంటే ఆవిడ జపంలో ఉండడం వల్ల పలకలేదు, దాంతో ఆయన కోపం వచ్చి, ఓ అమ్మ నువ్వు అన్ని నదుల కంటే గొప్ప నదినివ్వాలనే కోరికతో తపస్సు చేస్తున్నావు, నీ కోరిక తీరదు, భవిష్యత్తులో గంగానది పుడుతుంది, ఆ గంగ నిన్ను మించిన పేరు తెచ్చుకుంటుంది, నువ్వు అంతర్వాహిని అయిపోదువుగాక, నీకు పేరు తగ్గిపోగాక అని చెప్పించాడు. దాంతో ఆవిడ కోపం వచ్చి అతన్ని నీ వంశంలో రావణుడు కుంభకర్ణుడు అనే రాక్షసులు పుట్టుగాక అని చెప్పించి ఆ తర్వాత దుఃఖిస్తూ విష్ణువు దగ్గరకు వచ్చి, స్వామి ఇదేమిటండి, నేను గొప్ప నదిరై అందరిని తరింప చెయ్యాలనే కోరికతో, కీర్తి పొందాలనే కోరికతో తపస్సు చేస్తూ ఉంటే ఈ దుర్మార్గుడు పులస్త్యుడు అన్యాయంగా నన్ను చెప్పించాడంటే ఆయన జాలిపడి నువ్వేం బెంగ పెట్టుకోకు,
వెంకటాద్రి అని ఒక గొప్ప క్షేత్రం ఉన్నది, అక్కడ కొద్ది రోజులు తపస్సు చెయ్యి అన్నాడు. ఆవిడ తపస్సు చేసింది, వెంటనే ఆ సరస్వతీదేవిని ఒక కోనేరుగా మార్చాడు. అదే స్వామి పుష్కరిణి. ఇది వెంకటాచల మహాత్మ్యంలో చెప్పబడిన గొప్ప గాథ. ఇంతకీ స్వామి పుష్కరిణి అంటే ఎవరన్నమాట? సాక్షాత్తు సరస్వతీదేవియే ఆ రూపంలో ఉన్నది. కాబట్టి సరస్వతీ శరీరానికి స్వామి పుష్కరిణి తీర్థానికి ఏమీ తేడా లేదు. అందువల్ల ఏమన్నారు వెంకటాచల మహాత్మ్యంలో, నాయనడారా వీలున్నప్పుడల్లా వెంకటాద్రికి వెళ్ళినప్పుడు స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యండి, ఆ స్నానము సరస్వతీ నదీ స్నానముతో సమానము. సరస్వతీ నదిలో స్నానము చేస్తే ఏ పుణ్యం వస్తుందో స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఒకవేళ సరస్వతీ నదీ స్నానం చేసే పుణ్యమే కాకుండా ఇంకేమైనా పుణ్యాలు కావాలనుకుంటే ఒక్కొక్కప్పుడు వెంకటాద్రికి వెళ్ళలేకపోతే అప్పుడు ఏం చేయాలి? ఉదాహరణకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే సరస్వతీదేవి పాదాలు ముట్టుకున్న పుణ్యం వస్తుందని శాస్త్రం, కానీ అందరం కొండకు వెళ్ళలేము, అప్పుడు ఏం చేయాలి? దానికి ఉదాహరణ చెప్పారు, మూడు పర్యాయములు స్వామి తీర్థం స్వామి తీర్థం స్వామి తీర్థం అని భక్తితో పలికితే అని ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉండి పలికినా సరే పలికి పలకగానే వాడికి మూడు పర్యాయములు స్వామి పుష్కరిణిలో బుడుంగు బుడుంగు బుడుంగుని ములిగిన మహాపుణ్యం వస్తుంది. అటువంటి నరులు యాస్యంతి బ్రహ్మణ పదం బ్రహ్మస్థానం పొందుతారు. బ్రహ్మదేవుడి యొక్క లోకానికి వెళ్ళాలంటే వేలాది గోవుల్ని దానం చేసి, గోవుల్ని పూజించి, తల్లిదండ్రులు పూజించి, వేల సంవత్సరాలు తపస్సు చేసి, అనేక దానాలు చేస్తే తప్ప బ్రహ్మలోకానికి ఎవడబడితే వాడు వెళ్ళలేడు. కానీ సులభముగా బ్రహ్మలోకానికి వెళ్ళాలనే కోరిక ఉంటే దానికి ఒకటే మార్గం, అయితే స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యాలి, అందులో బ్రహ్మోత్సవాలలో మునక వెయ్యాలి. అది కుదరనటువంటి వాళ్ళు సులభోపాయం ఏమిటంటే స్వామి తీర్థం స్వామి తీర్థం స్వామి తీర్థం అని మూడు సార్లు ఎంత దూరంలో ఉండి అన్నా సరే అటువంటి వారికి స్వామి పుష్కరిణిలో నిరంతర స్నానం చేసిన మహాఫలితం వచ్చి వారు బ్రహ్మ పదవిని పొంది తీరుతారు అని ఈ శ్లోకంలో చెప్పారు. ఆ శ్లోకం మళ్ళీ మీకు ఒకసారి చెబుతాను, స్వామి తీర్థం స్వామి తీర్థం స్వామి తీర్థమితి ద్విజాః త్రిపఠంతో నరాయేవం యాస్యంతి బ్రహ్మణః పదం. సదా మనం ఆచరించవలసిన ఆచార విధానాలను మన పూర్వీకులు మనకు వివరించినవే సదాచారాలు. అందులో ఒక సదాచారం విందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ 8వ రోజున సరస్వతి రూపంలో స్తోత్రం చేద్దాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. ఎక్కడ ఎప్పుడు ఎవ్వరు పుస్తకం చేతబట్టినా ముందుగా చెప్పేటటువంటి శ్లోకం ఇదే. తల్లి నిందలంచి పుస్తకము చేతంబూని తిన్నీవు నా ఇల్లం బంధునంచి దృంభణముగా నకులు సుశబ్దంబు శోభిల్లం పలకం చేయము అంటూ పోతన్న గారు చెప్పిన శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే అని సారస్వత శ్లోకం చెప్పినా ఏది చెప్పినా కూడా అమ్మను సుధా సింధోర్ మధ్యే అమ్మ ఇక్కడ ఉంటుంది ఈ ప్రశ్న వేసుకుంటే ఇక్కడ ఉంటుంది అని సమాధానం చెప్పుకోవాలి. త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్వం రుద్రస్వం ఇంద్రస్వం అగ్నిస్వం వాయుస్వం దైవం హృదయంలో ఉంది. ఆ దైవాన్ని ఒకప్పుడు మనం శ్రీమన్నారాయణుడిగాను మరొకప్పుడు నారాయణిగాను స్తోత్రం చేస్తూ ఉంటాం. నారాయణిగా మనం స్తోత్రం చేసేటటువంటి సందర్భాలలో శరన్నవరాత్రోత్సవాలలో మహాసరస్వతిగా మహాలక్ష్మిగా మహాకాళిగా వివిధ రూపాలలో స్తోత్రం చేసేటటువంటి నామాలకు అనుగుణంగా ఈ 8వ రోజున ఆ తల్లిని సరస్వతి అన్న పేరిట స్తోత్రం చేస్తున్నాం. సరస్వతి అనగానే మనకు ఒక వీణ పట్టుకున్న స్వరూపం, అక్షమాల, పుస్తకం, వరద అభయముద్రలు ఇలా రూపం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. హంసవాహిని అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. సరహ అంటే ప్రవహించేది అని అర్థం. ఏమిటి ప్రవహించేది? జ్ఞానం. ఎక్కడ? భృకుటి మధ్యన ఇడ పింగళిక మధ్య సుషుమ్నాయ నమో నమః అని మనకు లలిత సహస్రనామావళి ఇలా చెబుతుంది. గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం ఇక్కడ. ఇడ పింగళిక సుషుమ్నము అని చెప్పుకుంటున్నాం. వేదధర్మం కూడా సుషుమ్న సూర్యరశ్మిశ్చంద్రమా గంధర్వస్స అంటుంది. సుషుమ్నము అనబడే కిరణములు సూర్యనారాయణమూర్తికి చెందినవి. ఆ కిరణముల యొక్క పరంపరనే శ్రీమన్నారాయణమూర్తి చేతిలో ఉండేటటువంటి చక్రాయుధము. అన్నీ చూస్తే మళ్ళీ ఒక్కటే దైవం అని చెప్పాలి.
ఒక్కటే అయిన ఆ దైవాన్ని శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ 8వ రోజున సుధా సింధోర్ మధ్యే అని స్తోత్రం చేస్తున్నాం. సురవిడవి వాటి పరివృతవు మణిద్వీపవు నేపో పవనవతి చింతామణి గృహే. ఆమె మణిద్వీపంలో నివసిస్తున్నది. మణిద్వీపం ఎక్కడా? చాలామందికి వచ్చే ప్రశ్న ఇది. మణిద్వీప వర్ణన చేస్తే ఈ మణిద్వీప వర్ణన అన్న భాగాన్ని మన ఇంట్లో మనం పారాయణం చేసుకుంటే మన ఇంట్లో ఉండే సకల విధములైన వాస్తు దృశ్యాలన్నీ పోతాయండి అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు మణిద్వీపం ఎక్కడా? దేహమే మణిద్వీపం. అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్యాగం హిరణమయ కోశ. ఇది హిరణమయ కోశం. ఇది దేహం. దీనికి నవరంధ్రాలు ఉన్నాయి. సకల దేవతల ఆవాసం ఈ దేహమే. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అని చెబుతారే పెద్దలు. అలా చెప్పుకున్నప్పుడు ఋతుకాల మార్పులకు అనుగుణంగా ఒకటే అయిన దైవాన్ని శ్రీమన్నారాయణుడు ఒకవైపున స్తోత్రం చేస్తున్నాం. స్వామివారిని ఈరోజు మనం ఉదయం వేళ హనుమంత వాహనం పైన, సాయంత్రం వేళ గజవాహనం పైన దర్శనం చేసుకుంటున్నాం. మరోవైపున అమ్మవారిని శరన్నవరాత్సవాల్లో సరస్వతి రూపంలో దర్శనం చేసుకుంటున్నాం. ఈరోజు సరస్వతి స్వరూపంలో స్తోత్రం చేస్తాం. కనుక లోకధర్మాన్ని అనుసరించి బెల్లం అన్నం నైవేద్యం, అలాగే శ్లోక సంబంధితంగా నైవేద్యం నల్లని మిరియాలు, నల్లని మిరియాలతో కలిపిన అన్నాన్ని ప్రత్యేకంగా అమ్మవారికి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించాలి. ఇందువల్ల సకల కార్య జయం. ఏవైనా కారణాల చేత మనం బంధనాలు పొందేటటువంటి ప్రమాదం ఉంటే వాటి నుంచి విముక్తి. శ్లోకం మరొక మారు జ్ఞాపకం చేసుకుందాం. అమృత సముద్రం మధ్యలో రత్నాల దీవిలో కల్ప వృక్షాలు కదంబ వృక్షాల మధ్యన పూలతోటలో చింతామణులతో నిర్మింపబడిన నగరంలో శక్తి స్వరూపంగా త్రికోణంతో కూడుకున్న మంచపై పరమశివుడు పడి ఉండేటటువంటి ఆ శయ్య పైన ప్రకాశించేటటువంటి జ్ఞానస్వరూపిణి అమ్మా, నిన్ను కొందరు ధన్యులు మాత్రమే, ధన్యాహ వారు మాత్రమే సేవించగలుగుతారు అని మనం భావన చేస్తూ నల్లని మిరియాలతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినందువలన మన మనస్సులో ఉండేటటువంటి సకల విధ గుణాలపైన మనకు జయం లభిస్తుంది అని సంప్రదాయం తెలియజేస్తుంది. ఇలా ఆచారంగా తెలుసుకుందాం. దీన్నే మనం సదాచారంగా పాటిద్దాం. ఇది మన ఆచారం, ఇదే మన సదాచారం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి ఉదయం శుభోదయంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.